హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్వేతా వినయ్. ముందుగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మెనీ 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ వల్ల నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. సో దానివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ముందుకెళ్ళడానికి అవి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ డే నాకు వచ్చిన 50+ సబ్స్క్రిప్షన్స్ తో నేను మంచి ఛానల్ని రన్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇక ఈ వీడియో ఏంటంటే, చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకున్న ఒక చిన్న సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో నేను ఎక్కువ ఐటమ్స్ ఏం తెచ్చుకొని మీ ముందు ఇప్పుడే అన్నీ చేసి పెట్టేయాలనే ఉద్దేశం ఏమీ లేదు. మెల్లిమెల్లిగా కొంచెంగా ఎదుగుదామని నా ఉద్దేశం. అందుకే చిన్న సింపుల్ రెసిపీతో అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో చేసి చూపించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ముందుగా నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. 1 కప్ రవ్వ తీసుకోవాలి. 1 కప్ ఇక్కడ నేను షుగర్ ప్లేస్లో బురా షుగర్ అని మనకు పతంజలి స్టోర్స్లో దొరుకుతుంది, అది యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఘీ. 2 డ్రై ఫ్రూట్స్ అండ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మనం ఘీ వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని అదే ప్యాన్లో మనం రవ్వని ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసుకొని అందులోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్కి 3 కప్స్ వాటర్ అన్నమాట. కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మన వాటర్ బాయిల్ అయిపోయాయి. అందులో ఫస్ట్ షుగర్ పౌడర్ వేయాలి. దాంట్లో మళ్ళీ మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, ఫ్రైడ్ రవ్వ, ఇందులో వేసేసి మిక్స్ చేస్తూ ఉండాలి. కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి కింద అడుగున మాడిపోకుండా. ఇలా రవ్వ మనకి ఉడుకుతుండగానే దీంట్లో మనం ఇంకొక 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి పైనుంచి. అది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట దాంతో. సో ఇందులో కొంచెం లిటిల్ పించ్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది జస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ కలర్ వాడడం. ప్లెయిన్గా వైట్గా ఇస్తే అట్రాక్ట్ అవ్వరు కాబట్టి ఇలా లైట్గా కలర్ వేసుకోవడం. ఇలా ప్యాన్ నుంచి విడిపోయే వరకు, సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మన స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. మనం మన స్వీట్ని ఇలా కూడా తినొచ్చు, కానీ ఇలా చిన్న చిన్న షేపర్స్ దొరుకుతాయి కదా బయట, అవైలబుల్ ఉంటాయి. ఇలా పెట్టేసి దానికి ఒక షేప్ ఇచ్చామనుకోండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది. మనం పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదం ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటుంది, వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఇవ్వడానికి. ఇంకా వీటిని మనం డ్రై ఫ్రూట్స్తో ఇంకా అందంగా అలంకరించుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టుగా. మన స్వీట్ ఇంకాస్త మిగిలింది కాబట్టి ఏదైనా రౌండ్ షేప్ కానీ ఇలాంటి ప్లేట్స్ కానీ మీ దగ్గర ఉంటే కనుక దానికి నెయ్యి రాసి ఇలా ప్లేట్లో పెట్టి దాన్ని రివర్స్లో తిప్పేసి ట్యాప్ చేస్తే మంచి చక్కని షేప్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. లాక్డౌన్ టైంలో పిల్లలకి ఇదే కేక్ అని ఇచ్చిస్తే ఎందుకు తినరు చెప్పండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొకటి జామ్తో డెకరేట్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా ఇంట్లో దొరికే ప్యాకెట్స్తో కొంచెం కోన్లా ప్రిపేర్ చేసుకొని స్క్వీజ్ అవ్వడానికి ఫ్రీగా ఉండేట్టు జామ్ను కొంచెం లూజ్ చేసుకొని ఇలా కోన్ ప్రిపేర్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా దానిపై కేక్ పై డెకరేట్ చేసుకోవచ్చు. బయట దొరికే కేక్ పైన ఉండే క్రీమ్ అదంతా పిల్లలకి హెల్దీ కాదు కాబట్టి ఇలా జామ్తో కూడా మనం కోన్ ప్రిపేర్ చేసుకొని ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి. మన కోన్ క్లియర్గా వస్తుందో లేదో ముందు ఒకసారి చెక్ చేసుకొని వేరే ప్లేట్ పైన, తర్వాత మనం కేక్ పైన అలాంటి డెకరేషన్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. మీరు కూడా అందరూ ట్రై చేయండి. అందరికీ తెలిసిన రెసిపీ అని ముందే చెప్పాను. సో మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది. మంచి హెల్దీ కూడా రవ్వతో చేసిన రెసిపీ కాబట్టి, సో నో టెన్షన్ అబౌట్ ఫుడ్ పాయిజన్ అన్నమాట.
సో మీకు కూడా నచ్చితే ఈ లింక్ని షేర్ చేస్తూ నన్ను నాకు ఇంకా సబ్స్క్రిప్షన్స్ను తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి మా పిల్లలు ఎలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారో. మన సింపుల్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ప్రతి వీడియోలో ఎండింగ్లో ఒక కొటేషన్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నా కొటేషన్ మా హస్బెండ్ చెప్పేది ఎక్కువగా, దాన్ని నేను మీకు చెప్తాను. ప్రపంచాన్ని మరిపించేది ధనం, దేశంలో ఉండేది జనం, పోతే రానిది ప్రాణం, అది ఉన్నప్పుడే బ్రతకాలి మనం. బాగుంది కదా. ఇలాగే మీరు కూడా ఏమైనా కొటేషన్స్ కానీ టిప్స్ కానీ మీరు నా ద్వారా చెప్పించాలని అనుకుంటే కమెంట్స్ రూపంలో మీ సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీ నేమ్తో పాటు నా కొటేషన్ని చెప్పేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.